ప్రైజ్ లార్డ్ దయాకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత నేను మీకు తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి చెప్తాను. దయచేసి ఈ వీడియో ఒకసారి చూడాలి. మీరు యా ప్లానింగ్ చల్ రహే కుచ్ హమారి బాత్ హా 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 లే ఆ మోన్ యహా బస్ భీ హై యే దోనో हमारे गाड़ी जाने नहीं दे रहे हैं, जेसीबी बुलाए हैं सारे लोग यहाँ पे हैं, हम किसी को जाने नहीं दिया जा रहा है. देखो हिंदू लोग अपना बेफालतू में रह रहे हैं सिनेरियो क्रिएट. हम तो सिर्फ प्रार्थना कर रहे थे, ये झंडा बर्थडे था, हम बर्थडे मनाए. वापस जाने के लिए जैसे होती है वैसे ये गाड़ी रोक दी हमारा. बोलते हैं कि अब नहीं जाना है, धर्म परिवर्तन कर रहे हैं. जबकि यहाँ कोई भी ऐसा लोड नहीं है, सिर्फ हमारे चर्च से कुछ मेंबर्स है बस, ज्यादा से ज्यादा 20 लोग भी नहीं है. उन लोग आए हैं ना, उन लोग को बात करने पुलिस वाले बात करेंगे ना, आप अंदर जाओ, आप मत बात करो, आप अंदर जाना तो आप कर रहे हो, आप बहुत ज्यादा बात कर रहे हो. तुम तो शांत रहे. ये जन पूछे रही है, जन बोले कोई धर्म वे होती है बोलते. पुलिस इंस्पेक्टर तो बोले जाने दे रहे हैं कि नहीं दे रहे हैं. ఛత్తీస్గఢ్లో జరిగిన సంఘటన ఛత్తీస్గఢ్ పదే పదే ఈ వీడియోస్ ద్వారా నేను చూపెడుతున్నాను. కారణం ఏంటిదంటే ఛత్తీస్గఢ్లో జరుగుతున్న దారుణము మరి ఎక్కడ కూడా జరుగుతలేదు. మొన్నటి వరకు యూపీ అనుకున్నాం, కానీ ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో, ఎప్పుడైతే అక్కడ ఉన్న సీఎము క్రైస్తవులపైన చర్యలు తీసుకోవడం స్టార్ట్ చేశాడో, అప్పటి నుంచి ఈ మతోన్మాదం అనేది బాగా పెరిగిపోయింది. उनके कुछ काम हैं, गरीबी का शिक्षा का लाभ लेकर धर्मांतरण करते हैं, चंगाई को माध्यम बना के अगर धर्मांतरण करते हैं तो ये गलत है. ఒక బర్త్డే పార్టీ, బర్త్డే పార్టీలో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు, ఫ్రెండ్స్ సర్కిల్స్ ఉంటారు, తన స్నేహితులు ఉంటారు, ఇంకా ఎవరో ఇరుగు పొరుగు వాళ్ళందరూ కలిసి ఉంటారు. కలిసి మెలిసి సెలబ్రేట్ చేస్తున్న ఒక బర్త్డే పార్టీలో ఇంటికి చేరి ఆ ఇంటిలో గట్టిగా ఎలా మాట్లాడుతున్నారో మీరు ఒకసారి చూడండి. ఇంత దారుణంగా అండి, కనీసం ఇంట్లో కూడా బర్త్డే ఫంక్షన్స్ కూడా చేయకపోతే ఇంకా ఎక్కడ చేస్తారండి. మన క్రైస్తవ్యంలో ఏ బర్త్డే ఫంక్షన్ ఉన్నా, ఏ పెళ్లి ఫంక్షన్ ఉన్నా, లేదా ఎలాంటి కార్యక్రమం ఉన్నా అక్కడ పాటలు అనేది పాడతారు, ఆరాధన చేస్తారు, వాక్యము చదువుతారు. ప్రతి వాణి చేతిలో బైబిల్ అనేది ఉంటుంది. అది ఏ ఫంక్షన్ అయినా ఉండొచ్చు, పెళ్లి కావచ్చు, చివరికి చచ్చిపోయిన శవం దగ్గర కూడా మనం బైబిల్ పట్టుకొనే పోతాం. ఎందుకనంటే మనకు బైబిల్ ప్రమాణం కాబట్టి. ఇప్పుడు బైబిల్ పట్టుకోవడము నేరం అయిపోయిందా? ఇలాంటి వాళ్లకు ఎప్పుడు జ్ఞానం అర్థమవుతుంది నాకు అర్థం కాదు. బైబిల్ పట్టుకోవడం తప్పు, బైబిల్లోకి వెళ్ళి మాట్లాడితే తప్పు, ఏదైనా చెప్తే మతాన్ని మారుస్తున్నారని, మత మార్పిడి జరుగుతుందని ఇలాంటి పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తూ సమాజాన్ని చెడగొడుతున్నారండి. ఈ గ్యాంగ్లో ఉన్న వాళ్ళు మీరు ఒక్కసారి చూడండి, వాళ్ళు ఒక్కరు కూడా చదువుకున్న వాళ్ళకు కనిపిస్తున్నారా? ఒక్కరు కూడా కనపడడు. ఎందుకో తెలుసా? వీళ్ళకు ఉద్యోగాలు లేక, వీళ్ళకు చదువు లేక, ఎలా సంపాదించాలనో ఒక ఈజీ ప్రాసెస్ అనేది దొరికిపోయింది. మెడలో కండువ వేసుకోవాలి, చేతుల్లో కర్రలు పట్టుకోవాలి, నినాదాలు చేయాలి, బెదిరించాలి, వాళ్ళని కొట్టాలి, తర్వాత వాళ్ళపైన అధికారం చూపెట్టాలి. ఈ అలవాటు వీళ్ళకి ఎలా మారిపోయిందంటే ఒక ఫ్యాషన్గా, ఒక ట్రెండ్గా చూస్తున్నారు. కానీ జాగ్రత్త, ఎవడు ఎంత చేసినా కూడా ఒకరోజు ఆ వ్యక్తికి ఒక అంతం ఉంటుంది. ఆ సమయంలో అతను రియలైజేషన్ అయినా కూడా సమయం చేతిలో ఉండదేమో, జాగ్రత్త. ఛత్తీస్గఢ్ విషయంలో నేను వాంటెడ్లీ మీకు ఎందుకు చూపెడుతున్నానంటే, దయచేసి మీరు నార్త్లో జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అర్థం చేసుకోండి. అదేవిధంగా ఈ మధ్యలో మన సౌత్ ఇండియాలో కూడా ఇలానే స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే 4 చర్చిలను తగలబెట్టేశారండి. ఒక చర్చ్ పైన రాళ్లతో దాడి చేశారు. వాళ్ళు ఇప్పుడు కూడా ట్రీట్మెంట్లో ఉన్నారు, ఇప్పుడు కూడా వాళ్ళు సెట్ అవ్వలేదు, వాళ్ళ తలలు పగిలిపోయినాయి. ఇంకొక ప్రాంతంలో 2 చర్చిలు కాలిపోయినాయి.
ఇప్పటికే మూడో ఘటన. ఎక్కడ కూడా మతోన్మాదం పెరుగుతుందో అక్కడ సమాజము ఎప్పుడు చెడిపోతుంది. మతోన్మాదులు చేసే పని ఏంటిదంటే తన పుట్ట కొరకు, తన జీవితం గడపడానికి కొరకు ఎదుటి వాడి పైన ఏదో ధర్మమని ఏదో మతమని వాడు ఎప్పుడు కూడా ఒక కమ్యూనిటీని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి డిస్టర్బెన్స్ చేస్తున్న వీళ్ళు ఆనందంగా బ్రతుకుతారు, కానీ మనం మాత్రము కొట్టుకొని చేస్తూ ఉంటామండి. ఇలాంటి వాళ్ళను దగ్గర కూడా రానియకండి, దయచేసి దగ్గర రానియకండి ప్లీజ్. ఇలాంటి వాళ్ళతో మీరు మాట్లాడడం కన్నా మౌనంగా ఉండడమే మంచిది. రోజురోజుకి మతోన్మాదము పెరిగిపోతూ, ఒకప్పుడు మనిషి ఎడ్యుకేషన్ని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టాన్నే మార్చేసి ఈ మతం అనేది అడ్డం పెట్టేసి, కులం అనేది అడ్డం పెట్టేసి, ధర్మం అని అడ్డం పెట్టేసి పిల్లల ఎడ్యుకేషన్ని కూడా, వాళ్ళ ఎడ్యుకేషన్ లైఫ్ని కూడా నాశనం చేసి పడేస్తున్నారండి. ఇందులో చూస్తే సరిగ్గా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు కూడా ఎవరు కనపడరు ఇలాంటి దళాల్లో జాయిన్ అయిన వాళ్ళు. కనీసం ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కూడా ఉండరండి ఇలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పండి? వాళ్ళని చూస్తే జాలి కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు సరైన శిక్ష లేక వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారనేది. కానీ ఒక ఫ్యాషన్, ఒకరిపైన దాడి చేయడము, ఒకరిని కొట్టడము, అది ఎంతవరకు న్యాయము? ప్రభుత్వం కూడా ఎలా మారిపోతుందంటే, పోలీస్ వాళ్ళు కూడా ఎలా మారిపోతున్నారంటే, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని ఈ దళానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే కంట్రోల్ చేస్తున్నారు, కానీ పోలీసు వాళ్ళు కేవలం నోరు మూసుకొని చూస్తున్నారు. అక్కడికక్కడ వీళ్ళు వాళ్ళకే బెదిరిస్తున్నారు, పోలీసు వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు. ఒకసారి ఆ వీడియో కూడా మీరు చూడండి, మొన్న ఏం జరిగిందో ఒకసారి ఈ వీడియో కూడా చూడండి, పోలీసు వాళ్ళతో వీళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో. పోలీసుకే వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారండి. भैया तो आपका अधिकार नहीं, अभी हम बात कर रहे हैं ना फोन में, आपका अधिकार नहीं, आपका अधिकार कब है छोड़ दूंगा तब, उसको छूने का अधिकार नहीं, मेरा पूरा अधिकार है, मेरा मारने का भी अधिकार है अभी. రోజ్ రోజుకి మతోన్మాదం పెరిగిపోతుంది. ఛత్తీస్గఢ్లో జరుగుతున్న సంఘటన, మణిపూర్లో జరిగిన సంఘటన మన తెలుగు రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగకుండా మనమందరం ఆపాలి. దీనికి మీరందరూ సహకరించాలి, మీరందరూ ముందుకు రావాలి, మీరందరూ దేవుని కొరకు నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్.